దొంగలంటే శిక్షించండి, దొంగలు ఎవరు శిక్షించాలి మరి? రైట్ రఘు, వన్ మినిట్, రఘు వన్ మినిట్ చెప్పండి, ఈ అలిగేషన్స్ కి సమాధానం ఏంటి? ఒకటి, శరత్ చంద్రారెడ్డి నుంచి డబ్బులు వచ్చాయి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. రెండోది, చెప్పిన వాళ్ళ దగ్గరికి కేసు పోద్ది, హీరింగ్ కి జడ్జిల పేర్లు వద్దులే, కంటెంప్ట్ అవుతుంది. సో ఇలాంటి అలిగేషన్స్ కి మీరు చెప్పే సమాధానం ప్లీజ్. వన్ మినిట్, ఎక్కువ టైం. ఇప్పుడు ఏమైందంటే, దొరికిన వాడు దొంగ అంటే ఎవరైతే దొంగ దొరికాడో వాడు ఏమంటాడు, సార్ వీళ్ళు దొంగ సార్, వాళ్ళు దొంగ సార్, వాళ్ళు దొంగ సార్, వీళ్ళు దొంగ సార్ అని చదివినట్టుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ చేయడం చాలా ఈజీ అండి, బురదేయడం అంటే 2 నిమిషాలు బురద ఇచ్చండి. కానీ మీరు చెప్పిన అహ్మద్ విశ్వాస్ శర్మ కేసు కొట్టేయలేదు, మన యదురప్ప గారు కేసు కొట్టేయలేదు, బళ్ళారి బ్రదర్స్ కేసు కొట్టేయలేదు, మీరు కొట్టారు సార్, జైల్లోకి పోట్లేదు సార్, మీరు కేసు కొట్టేసిండ్రు అని నేను చెప్పట్లా. వాళ్ళు వీళ్ళేమో జైల్లోకి పోరు, మిగతా వాళ్ళేమో జైల్లోకి పోతారు అంటున్నా. కేసు ఉండి బయట ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు జైల్లోకి పోతారు, బీజేపీ వాళ్ళు జైల్లోకి ఎందుకు పోరు అని అడుగుతున్నా. ఒక్క నిమిషం, రాజకీయాల్లో బిజినెస్ లో ఎవరెవరైతే కేసులు ఎదుర్కొన్నారో మెజారిటీ వాళ్ళ కేసు అలాగే ఉన్నాయి, కోర్టులో తేలకుండా ఉన్నాయి, కోర్టులు తేలుతాయి. ఇప్పుడు దీనిలో ఎవరిని కేసులు కొట్టేయలేదు, కానీ ఎవరి కేసు వాళ్ళు కేసులు కొట్టేయలేదు, కానీ వాళ్ళంతా స్వేచ్ఛగానే ఉన్నారు, బయట స్వేచ్ఛా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా. వాళ్ళు జైలుకు పోవడం, వీళ్ళని మాత్రం జైల్లో పెడుతున్నారు. ఒక మాట చెప్పండి, ఒక మాట తెలుగు వాళ్ళ ముచ్చట చెప్తానండి, సుజనా చౌదరి గారి పైన కేసు ఏమైంది, ఆయన ఎందుకు జైలుకు పోలే, సీఎం రమేష్ గారి పైన కేసు ఏమైంది, ఆయన ఎందుకు జైలుకు పోలే, మీ దగ్గర జాయిన్ కాగానే సర్ఫ్ల కనుక నానబెట్టి తెల్లగా చేసినట్టు మొత్తం క్లీన్ అయిపోతారు, అది ఎక్కడ కదండి. ఎందుకు ఈ పార్టీలు, రీజనల్ పార్టీలు, మెజారిటీ రీజనల్ పార్టీలు ఎందుకు ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్నాయి అంటే వాళ్ళు అడిగేవాడు లేడు. రఘు, నిజానికి లిక్కర్ కేసు అనేది ఒక్క నిమిషం రఘు ఒక్క నిమిషం దయచేసి సార్, దోషి మొత్తం పెట్టుబడి పెడతా ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులను ఎగవేసినటువంటి దొంగలు గట్టబెడతా ఉన్నారు. మీరు వచ్చి మీరు తెలంగాణ దోపిడి గురించి మాట్లాడతారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు కార్పొరేట్ కంపెనీ మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ అనేది దేశంలో పెద్ద చర్చగా తయారైంది. ప్రతిపక్ష కూటమికి, అధికార పక్ష కూటమి అంటే ఎన్డీఏ కూటమికి, ఇండీ కూటమికి మధ్య పెద్ద చర్చలకి దారితీస్తుంది. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఒకటి, ప్రత్యేకించి 2G స్కామ్ ను కూడా తిరగతోడడం అనేది ఇవాళ పెద్ద ఇష్యూ అయిపోయి కూర్చుంది. పాత కేసులను కూడా తిరగదోడుతున్నారు ఈ కక్షపూరిత రాజకీయాలని.